ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरून् श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्चाम् श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवम् सावधूतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सहगणललिता विशाखान्विताश्चाम्। हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकाकान्ता राधाकान्ता नमोऽस्तुते तपोवन गौराङ्गी राधे वृन्दावनेश्वरीं वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् इति नामिने नमस्ते सारस्वतीदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्णचैतन्य प्रभो नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे। बाबू कृष्ण नमो ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనము హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము 14వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నామండి. ఈరోజు 15వ అధ్యాయం స్టార్ట్ చేస్తాం 4వ స్కందంలో. సో 14వ అధ్యాయం వరకు కూడా అక్కడ మునులు అందరూ కూడా కలిసి గట్టిగా హూంకారం చేస్తేనే వీణరాజు చనిపోవడం అనేది జరిగింది. సో వీణరాజు యొక్క శరీరాన్ని, మృత శరీరాన్ని తన తల్లి సునీత ఆమె చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. దాని మీద రసాయనాలతోటి మళ్ళీ మంత్రాలతోటి ఆ శరీరం పాడవకుండా చాలా జాగ్రత్తగా ఉంచడం అనేది జరిగింది. అయితే కొంతకాలం వరకు కూడా రాజు లేక అరాచకాలు సృష్టింపబడుతుంటే దోపిడీదారులతోటి నిండిపోయి ఉన్నటువంటి రాజ్యంలో ప్రజలకు మళ్ళీ ఊరట కలిగించడం కోసం ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వీణరాజు కాబట్టి సో ఆ ధ్రువుడి వంశానికి సంబంధించినటువంటి వీర్యాన్ని ఉపయోగించి ఇంకొకళ్ళని రాజుగా చేయటము అనేటువంటిది వాళ్ళు అనుకున్నటువంటి ఇది. సో అందుకని మొదలుగా ఆయన యొక్క తొడభాగాన్ని మదించితే ఒకళ్ళు పుట్టారు. సో ఆయన చాలా మరుగుజ్జుగా నల్లగా భయంకరంగా ఉన్నాడు. సో ఒక శూద్రుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. సో అందుకని ఆయన చాలా శూద్ర కులానికి సంబంధించినటువంటి వాడిగా పరిగణించబడ్డాడు. సో అది ఇంతవరకు జరిగిందండి. సో తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ రోజు నుంచి చూద్దామండి. 15వ అధ్యాయం, కృత మహారాజు ఆవిర్భావము, పట్టాభిషేకము. మైత్రేయం వాచ అత తస్య పునర్విప్రైర్ అపుత్రస్య మహీపతే బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపద్యతాం. మైత్రేయముని ఇట్లు పలికెను, ఇదిరా అంతట బ్రాహ్మణులు మునులు తిరిగి వేణుని మృత శరీరం యొక్క రెండు బాహువులను మదించగా వాని నుండి ఒక స్త్రీ పురుషుల జంట ఉద్భవించను. రెండు బాహువులని మదిస్తే వచ్చారట స్త్రీ పురుషులు ఇద్దరు వచ్చారు. తద్దృష్ట్వా మిథునం జాతం
ఋషయో బ్రహ్మవాదినః ఊచుః పరమ సంతుష్టః విదిత్వా భగవత్ కలాం. మహామునులు వేద జ్ఞాన పారంగతులైన వారు. వేణుడి బాహువుల నుండి స్త్రీ పురుషుల జంట జన్మించుటను గాంచి వారు మిగులు మరమందిరి. ఈలైన ఆ జంట విష్ణు వంశ సంభూతులని వారు ఎరుగుంటిరి, వారు ఎరుగగలిగిరి. వాళ్ళు మహామునులు కాబట్టి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం, వాళ్ళకి పుట్టినటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటి విషయం వాళ్ళకి బాగానే తెలుస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైతే ఈ జంటను చూశారో విష్ణు వంశలు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నారు, అందుకని వాళ్ళు సంతోషపడ్డారు. వేద జ్ఞాన పారంగతులైనటువంటి మునులు పండితులు అనుసరించినటువంటి పద్ధతి పూర్ణముగా ఉన్నది. వేణుని నుండి తొలుత బాహుకుడిని వారు జన్మ కలుగునట్లుగా చేసిరి. ఇది కడిచిన అధ్యాయంలో వివరించబడింది. దానిచే వేణుని సమస్త పాప ఫలములను వారు తొలగించి వేసిరి. ఆ విధముగా వేణుని దేహము పవిత్రమైనంతట స్త్రీ పురుషుల జంట దాని నుండి వచ్చిన జన్మించను. ఆ జంట విష్ణు భగవానుని విస్తారమే అని మహామునులు ఎరుగగలిగేది. అయినను ఆ విస్తారము విష్ణుతత్వము కాదు, అది విశేషముగా శక్తి ప్రధానము కావించబడినటువంటి విష్ణు విస్తారము మాత్రమే. అంటే ఆవేశ అవతారం అని తెలుపబడింది, శక్తి ఆవేశ అవతారం. విష్ణుతత్వం వేరు, విష్ణు యొక్క శక్తి ఆవేశ అవతారం వేరు. అంటే భగవంతుడు కొంతమందికి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తుల్ని ఇస్తారు, సో అలాంటి వాళ్ళని శక్తి ఆవేశ అవతారము అని అంటారు. అలా అని వాళ్ళు భగవంతుడితో సమానం కారు, భగవంతుడు కూడా కారు వాళ్ళు. కాకపోతే భగవంతుడి యొక్క ప్రత్యేకమైనటువంటి కృప వాళ్ళ మీద ఉంటుంది. ప్రత్యేకం అంటే ఎవరికీ లేనటువంటి మానవాతీతమైనటువంటి కొన్ని శక్తులను వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మిగిలినటువంటి మానవుల కంటే కొంచెం గొప్పవాళ్ళు, భగవంతుడి యొక్క కరుణ కృప వాళ్ళ మీద ఉన్నది కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పింది ఏమిటి అంటే, మరి వేణువు లాంటి ఒక అపవిత్రమైనటువంటి వ్యక్తి, వేణువు లాంటి ఒక పాపి అయినటువంటి వ్యక్తి నుంచి భగవంతుడు ఎలా అవతరించారు? సో భగవంతుడు అవతరించడానికి, లేదా భగవంతుడు ఒక గొప్ప పురుషుణ్ణి, ఈ లోకంలోకి రావాల్సినటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఒక పాపి అయినటువంటి వేణు నుంచి ఎలా తీసుకొచ్చారు అని అంటే, ముఖ్యంగా మొదటిది ఆ పాపి అయినా సరే ఆ వేణురాజు వచ్చేసి ధ్రువుడి యొక్క వంశంలో ఒక వ్యక్తి, నెంబర్ వన్, అది ఒక రీజన్. రెండవది ఆ వంశంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క వీర్యంని ఉపయోగించే నెక్స్ట్ జనరేషన్ కనుక తయారైతే, ఒక నిమిషం అండి, సో అతను పాపి అయినా సరే, సో ధ్రువుడి యొక్క వీర్యము ఆయనలో ఉంది కాబట్టి ఆయన ద్వారా పుత్రుడు కలగడం, ఆ పుత్రుడే రాజ్యానికి రాజుగా చేయటం అనేటువంటిది కరెక్ట్. మరి మరి పాపిగా ఉన్నటువంటి వ్యక్తికి మరి ఇలాంటి పవిత్రమైనటువంటి పురుషులు స్త్రీలు ఎలా పుడతారు అని అంటే, ఇప్పుడు ఆయన యొక్క ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆయన పాప కల్మషాన్ని తీసివేయటం కోసం వీళ్ళు మొదటగా తొడలను మధించారు. సో తొడలను మధించటం వల్ల ఒక పాప పురుషుడు పుట్టాడు. సో ఆ పాప పురుషుడు పుట్టినప్పుడు ఆ శరీరంలో ఉన్నటువంటి పాపం మొత్తం కూడా పాప పురుషుడు రూపంలో బయటకు వచ్చేసింది. ఇంకా శరీరం పవిత్రం అయిపోయింది. సో శరీరం పవిత్రం అయిపోయిన తర్వాత మధిస్తే వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవిత్రమైనటువంటి వాళ్ళు, వాళ్ళు విష్ణువు యొక్క అంశలు, శక్తి ఆవేశ అవతారములుగా వచ్చారు వాళ్ళు. ఋషయ ఉవాచ ఏష విష్ణుర్ భగవతః కలాం భువనపాలిని ఇయం చ లక్ష్మ్యా సంభూతిః పురుషస్యానపాయిని. మహర్షులు ఇట్లు పలికిరి, సమస్త విశ్వమును పోషించినట్టు విష్ణు భగవాన్నే సత్యాంశమే ఈ పురుషుడు. భగవానుడు ఏనాడునూ ఎడభాయని లక్ష్మీదేవి అంశ సంభూతమే ఈ స్త్రీ.
అంటే ఆ వచ్చినటువంటి ఇద్దరు కూడా భగవంతుడు విష్ణు భగవానుడి యొక్క శక్తి ఆవేశ అవతారం ఒకళ్ళైతే, లక్ష్మీదేవి యొక్క అంశం ఇంకొకళ్ళు. లక్ష్మీదేవి భగవాను ఏనాడును ఎడభాయకుండుట యొక్క ప్రాముఖ్యము ఇచ్చట స్పష్టముగా పేర్కొనబడింది. భౌతిక జగత్తునందరి మనుషులు లక్ష్మీదేవి ఎడ పరమ ప్రియమును కలిగి ఉందరు. సంపత్తుల రూపములో ఆమె అనుగ్రహమును వారు కోరుదురు. కానీ ఆ లక్ష్మీదేవి విష్ణువును ఎడబాయినది అని వారు ఎరగవలసి ఉన్నది. కనుక లక్ష్మీదేవిని విష్ణు శ్రీ విష్ణు భగవానుతో పాటుగా అర్చించవలనని, ఆమెను విడిగా అర్చింపరాదని లౌకికులు తెలుసుకునవలెను. అనగా లక్ష్మీదేవి అనుగ్రహమును బడయగోరు వారు ఆమెను విష్ణువుతో పాటుగా అర్చించి లౌకిక సంపత్తులను పొందవచ్చును. ఒకవేళ లౌకికుడు రావణుని విధానమును అంటే అనుసరించినచో ఆ ఏర్పాటు పద్ధతి అతన్ని నశింపజేయగలదు. లక్ష్మీ కటాక్షమును బడిసి ఈ జగత్తులో ధనవంతులైన వారు తమ సంపత్తులను భగవత్సేవలో వినియోగించవలను. దానిచే వారు తమ సంపత్ సమృద్ధమైనటువంటి స్థితిని ఎటువంటి కల్లోలము లేకుండా కొనసాగించగలరు. అంటే లక్ష్మీదేవి కూడా అంశ కూడా లక్ష్మీదేవి యొక్క అంశ కూడా ఈ యొక్క విష్ణు భగవానుడి యొక్క శక్తి ఆవేశం అవతారం ఏదైతే ఉందో ఆ అవతారంతో పాటుగా లక్ష్మీదేవి కూడా వచ్చారు. అంటే దాని అర్థం విష్ణు భగవాన్ని వదిలేసి ఆమె ఉండదు అని అర్థం. ఒకవేళ మనం లక్ష్మీదేవి కరుణ మనకు ఉండాలి అని చెప్పేసి ఓన్లీ లక్ష్మీదేవిని మాత్రమే విడిగా పూజిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఉండదు. ఎందుకు అంటే లక్ష్మీదేవి ఎప్పుడు విష్ణు భగవాను వదిలేసి ఉండదు. కాబట్టి మనం లక్ష్మిని మాత్రమే కావాలి అని కోరుకుంటే మాత్రం లక్ష్మీదేవి మనకి ఎప్పటికీ దక్కదు. లక్ష్మిని కావాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు విష్ణువుతో సహా పూజిస్తే తప్ప లక్ష్మీదేవి యొక్క కరుణ మనకి దొరకదు. లేదు నాకు విష్ణు అవసరం లేదు, విష్ణువుని పూజించాల్సినటువంటి అవసరం లేదు, నేను లక్ష్మిని మాత్రమే పూజిస్తానంటే రావణాసురుడికి జరిగినటువంటి గతే పడుతుంది. సో రావణాసురుడు ఏమనుకున్నారు, నాకు సీత మాత్రమే కావాలి, సీత మాత్రమే కావాలి, రాముడు అవసరం లేదు అనుకున్నారు. కాబట్టి నశింపబడ్డాడు. సో అలా కాకుండా లక్ష్మీదేవిని విష్ణువుతో కలిపి పూజించాలి, అప్పుడు మనకి భౌతికమైనటువంటి కోరికలు కూడా తీరుతాయి అని చెప్తున్నారు. అయంతు ప్రథమో రాజ్ఞాం కుమాన్ ప్రతయితాయశః పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవా. ఈ ఇరువురిలో పురుషుడు తన యశస్సును ప్రపంచమునంతటను విస్తరింపజేయగలడు. పృథువు నామమున ప్రసిద్ధి చెందు ఇతడు రాజులలో శ్రేష్ఠతముడు కాగలడు. సో వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఎవరు మునులు మాట్లాడుతారు, అక్కడ ఉన్నటువంటి ఋషులు మాట్లాడతారు. సో ఆ ఋషులు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ పుత్రుడు జన్మించారో ఆయన ఈ సమస్త లోకాన్ని కూడా పాలించగలుగుతాడు, ఆయన శ్రేష్ఠంగా పాలిస్తాడు అది కూడా, అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా విస్తరింపచేస్తాడు. తర్వాత ఈయన పేరు పృథువు అనేటువంటి నామంతో ప్రసిద్ధి చెందుతాడు అనేటువంటి విషయం చెప్తారు. అంటే ఆయనకి నామకరణం చేసేసారు. భగవదావతారములు పలు విధములుగా ఉండదు. గరుడు అంటే విష్ణు భగవానుని యొక్క వాహనం, శివుడు, అనంతుడు అను వారు దేవదేవుని నిరాకార బ్రహ్మతత్వం యొక్క అవతారములని శాస్త్రములలో తెలుపబడింది. అదేవిధంగా స్వర్గలోకాధిపతి యొక్క ఇంద్రుడు భగవానుని కామలక్షణము యొక్క అవతారము, అనిరుద్ధుడు భగవాను మనస్సు యొక్క అవతారము, అదేవిధంగా దేవదేవుని పాలనాశక్తి యొక్క అవతారమే పృథ చక్రవర్తి. ఈ విధంగా ఋషి మునిగణము పృథువు యొక్క భవిష్యత్ కర్మలను ఊహించగలిగిరి. పృథువు భగవదంశ సంభూతుడు అని ఇదివరకే వివరించబడింది. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భగవంతుడిలో ఉన్నటువంటి ఒక్కొక్క గుణం, ఒక్కొక్క లక్షణం, ఒక్కొక్క అవతారం లాగా రావడం అనేది జరుగుతుంది. అంటే ఆ బయటకు వచ్చినటువంటి వాళ్ళకి భగవంతుడి యొక్క అవతారమే అయినా కానీ భగవంతుల్లో ఉన్నటువంటి ఒక క్వాలిటీని, భగవంతుల్లో ఉన్నటువంటి ఒక శక్తిని తీసుకొని వాళ్ళు వస్తారు. అలానే వాళ్ళు భగవంతులతో సమానం కాదు. భగవంతుడికి అన్నీ ఉంటాయి, కానీ అలా వచ్చినటువంటి అవతారానికి ఏదో ఒక క్వాలిటీయే ఉంటుంది, ఆ ఒక్కటి కూడా గొప్పగా ఉంటుంది. అలానే భగవంతుడితో సమానం అయిపోరన్నమాట. అందుకని భగవంతుడి యొక్క అవతారాలన్నీ కూడా భగవంతుడితో సమానం కాదు. ఆ అవతారం యొక్క లక్ష్యం ఏదైతే ఉంటుందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చడం కోసం ఆ అవతారానికి ఏ ఏ శక్తులు అవసరం, ఏ ఏ క్వాలిటీస్ అవసరం, ఏ ఏ గుణాలు అవసరమో ఆ గుణాలతోనే వాళ్ళు జన్మిస్తారు, అవతరిస్తారు. అందుకనే ఇప్పుడు రాముడు, లేకపోతే ఇతర అవతారాలు, లేకపోతే వామనుడు,
లేకపోతే ఇంకా ఇంకా అవతారాలు, దశావతారాలు, ఇంకా అవి దశావతారాలు మనకు తెలిసినవి, మనకి తెలియనివి కూడా ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భగవంతుడికి ఉన్నటువంటి పూర్తి శక్తి వాళ్ళలో లేవు. అందుకనే వాళ్ళు భగవంతుడి యొక్క అవతారాలే, కానీ భగవంతుడు కారు, భగవంతుడితో సమానం కారు. కానీ మనం ఏంటి, భగవంతుడి నుంచే వచ్చారు కాబట్టి భగవంతుడి యొక్క అవతారాలే కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి కొన్ని శక్తులు వాళ్ళు కూడా కలిగి ఉన్నారు కాబట్టి భగవంతుడితో సమానంగా మనం చూస్తాం. అలా అని భగవంతుడితో కంపేర్ చేయడం మొదలు పెడితే భగవంతుడికి ఉన్నటువంటి అన్ని గుణాలు, అన్ని లక్షణాలు, అన్ని శక్తులు వాళ్ళలో పూర్తిగా ఉండవు. ఆ అవతారానికి ఎంత అవసరమో అంత తీసుకుని వాళ్ళు వస్తారు. సో అదేవిధంగా ఇప్పుడు పృథు మహారాజు కూడా భగవంతుడి యొక్క అంశ సంభూతమే, కాకపోతే ఈయన పాలనా చతురత ఎంతైతే అవసరమో, అంటే ఒక రాజ్యాన్ని పాలించడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఏదైతే అవసరమో అవి వరకు తీసుకుని వచ్చారన్నమాట. ఇయంచ సుధతి దేవి, ఇయంచ సుధతి దేవి, గుణభూషణ భూషణ, అర్చిర్నామ వరారోహ, ృంధతి హరే కృష్ణ ప్రభుజీ. సుందరమగు దంత పంక్తి కలదయు సుగుణ భూషితయు, నాకు ఈ స్త్రీ నిజమునకు తన ధరించిన ఆభరణములకే సొగసునివ్వగలదు. అర్చి అను నామముతో ప్రసిద్ధి చెందు ఈమె భవిష్యత్తులో పృథువును భర్తగా వరించగలదు. అక్కడ పుట్టినటువంటి ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమె లక్ష్మి యొక్క అంశ అనుకుని అనుకున్నాం. అంటే ఆమె ఎంత అందంగా ఉంటుంది అంటే ఆమె ధరించినటువంటి ఆ ఆభరణాలకే ఆమె యొక్క అందం వలన ఆభరణాలకు కూడా అందవచ్చు. మామూలుగా అయితే మనం పైన ఆభరణాలు ధరిస్తాం కదండి, మనం ధరించే ఆభరణాలు ఎందుకు ధరిస్తామంటే మన యొక్క అందాన్ని ఇంకా రెట్టింపు చేయడం కోసం, మనల్ని మనం ఇంకా ఆకర్షింపబడే విధంగా ఉండడం కోసం మనం ఆభరణాలను ధరిస్తాం. కానీ ఇక్కడ ఆమె ధరించినటువంటి ఆభరణాల వల్ల ఆమెకు అందం రాలేదట, ఆమె వల్ల ఆభరణాలకి అందం వచ్చింది. అంటే అంత అందంగా ఉంది అని పోల్చడం కోసం అది. అయితే ఈమె లక్ష్మి యొక్క అంశం కాబట్టి ఈమె పృథు మహారాజుని భవిష్యత్తులో వివాహం ఆడబోతుంది. ఏస సాక్షాద్ధరేరంశో, ఏస సాక్షాద్ధరేరంశో, జాతో లోకరి రక్షయా, జాతో లోకరి రక్షయా, ఇయంచ తత్పరాహి, ప్రపంచ జనులను రక్షించుటకు భగవానుడే తన శక్త్యాంశచే పృథువు రూపమున అవతరించను. లక్ష్మీదేవి భగవాను నిత్య సహచరి కనుక తన అంశచే అర్చి రూపమున అవతరించలేదు. అర్చి పృథువునకు రాణి కాగలదు. సో ఆమె పేరు అర్చి. సో అర్చి అనే ఆమె భవిష్యత్తులో పృథువుకి రాణిగా అవబోతుంది. ఇంకా ఏం చెప్తున్నారు ఈమె గురించి అంటే ప్రపంచ జనులను రక్షించడం కోసం భగవానుడే శక్తి అంశగా ఆవిర్భవిస్తే పృథువు రూపంలో లక్ష్మీదేవి అర్చి రూపంలో అవతరించారు అని చెప్తున్నారు. మనుషుడు ఏదేని అసాధారణమగు శక్తిని గాంచినప్పుడు భగవానుని పాక్షిక ప్రాతినిధ్యం అందుకలదని నిర్ణయించుకునవలడు. ఈ విషయంలో శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలిపారు. అటువంటి పురుషులు అసంఖ్యాకముగా ఉండవచ్చు, కానీ వారందరూ సాక్షాత్తుగా విష్ణుతత్వములకు ఒక చెందిన వారు కారు. అటువంటి పెక్కుమంది జీవులు శక్తి తత్వములుగా వర్గీకరింపబడదు. ప్రత్యేక ప్రయోజనము కొరకు శక్తి ప్రధానము కావించబడి అట్టి అవతారములు శక్తి ఆవేశ అవతారములని పిలువబడదు. భగవానుని అటువంటి శక్తి ఆవేశ అవతారములే పృథువు. అదే విధముగా పృథువు భార్య ఆర్చి లక్ష్మీదేవి యొక్క శక్తి ఆవేశ అవతారము. సో పృథువు ఏ విధంగా అయితే విష్ణువు యొక్క శక్తి ఆవేశ అవతారమో ఆ ఆర్చి కూడా లక్ష్మీదేవి యొక్క శక్తి ఆవేశ అవతారం. భగవంతుడు కూడా శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకి భగవద్గీతలో ఏం చెప్తారు అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని నేను అని చెప్తారు. ఎవరైనా అందంగా ఉన్నటువంటి వాళ్ళని చూస్తే అందం వాళ్ళలో ఉన్నటువంటి అందాన్ని నేను అని చెప్తారు. అంటే ఏ గొప్పతనాన్ని చూసినా కానీ ఆ గొప్పతనం భగవంతుడు ప్రసాదించింది. సో ఇప్పుడు పృథు మహారాజు వచ్చినా కానీ పృథు మహారాజు కూడా శక్తి ఆవేశ అవుతారు. అంటే వీళ్ళందరూ కూడా అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి గొప్ప క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో వాళ్ళకు వస్తుంది ఆ క్వాలిటీ. వాళ్ళ పూర్వజన్మ సుకృతం, ఈ జన్మలో వాళ్ళకి ఆ శక్తి అవసరము
అందుకనే వాళ్ళకి అది శక్తి ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. అందుకనే భగవంతుడు వాళ్ళని అలాంటి వాళ్ళని చూసినప్పుడు మనం భగవంతుడిని గుర్తు తెచ్చుకోవాలి. మనకి 9వ అధ్యాయంలో సుమారుగా అంటే భగవద్గీత 9వ అధ్యాయంలో మనకి భగవంతుడు ఇవన్నీ మనకి తెలియజేస్తారు. ఆయన ఆయన ఎందులో ఏంటి అనేటువంటి విషయం 10వ అధ్యాయంలో కూడా వస్తుంది. సో ఆయన ఏమేమి ఆయన్ని మనం ఎలా అనుభూతం చేసుకోవచ్చు అనేటువంటిది మనకి ఎవరిని చూస్తే భగవంతుని గుర్తు రావాలి, ఎలాంటి విషయాన్ని చూస్తే భగవంతుని గుర్తు రావాలి మనకి అనేటువంటి విషయాన్ని మనకి అన్ని చెప్తారు. ఆ అధ్యాయాలు చదివితే భగవద్గీతలో మనకు అప్పుడు అర్థమవుతుంది సమస్త సృష్టిలో సమస్త అందమైతే ఐశ్వర్యమైతే శక్తి అయితే ఇదంతా కూడా భగవంతుడే అనేటువంటి విషయం, భగవంతుడి వల్లనే కలిగింది ఇదంతా అనేటువంటి విషయం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు సమస్తము మనం భగవంతుడిని చూడగలుగుతాం. సో ప్రతి చోట భగవంతుడిని చూడగలుగుతాం. హరే కృష్ణ ప్రభుజీ, ఇది అడగచ్చలేదో తెలియదు, నాకు డౌట్ వచ్చింది ప్రభుజీ. మరి భుజములను మదించితే ఆ స్వామివారును అర్చి ఉద్భవించారని చెప్పారు కదా, మరి ఇద్దరు భుజాల నుంచి ఉద్భవించారు కదా, వారి వివాహం అంటే నాకేం అర్థం కాలేదు ప్రభుజీ. వాళ్ళిద్దరు భార్య అవును ప్రభుజీ. అలా ఏం లేదు మాతాజీ, వాళ్ళిద్దరు అంశలు, భగవంతుడి యొక్క అంశ ఆయన అయితే, లక్ష్మీదేవి యొక్క అంశ ఈమె. రావడానికి శరీరం అనేది ఒక మాధ్యమం అంతే, శరీరం మాధ్యమం ద్వారా వచ్చినంత మాత్రాన వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అని కాదు. అంటే ఇప్పుడు భగవంతుడికి మొత్తం భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళే అందరూ ఒకే తండ్రి పుత్రులు అలాంటప్పుడు మనం అంతా కదండి. ఇద్దరు ఒకేసారి వస్తారు ప్రభుజీ? ఇద్దరు ఒకేసారి వస్తారు, ఇద్దరు ఒకేసారి వస్తారు. భగవంతుడి నుంచి వచ్చింది, కాకపోతే అది ఎలా వచ్చారు అనేటువంటిది వేరు వేరుగా వచ్చారు. చెప్పండి మాతాజీ, సత్యవతి మాతాజీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అదే నబేడస్లో ఇప్పుడు అట్లా ఇచ్చుకోవడం పుచ్చుకోవడం అంటే అంటే చాలా వరకు మనం అక్కడి నుంచి మనము తీసుకునే అన్ని అనేసి అని అంటుంటాం కదా ప్రభుజీ. ఇప్పుడు కొంతమంది అలా అంటారు కదా ప్రభుజీ, అలా చేయకూడదు. ఒక నిమిషం, భౌతికంగా చూస్తే మనం మనం అందరూ భౌతిక స్థాయిలో ఉన్నాం కదండి, మన శరీరము మన రక్తము వీటితో చూస్తాం మనం కదా, మనల్ని కానీ వాళ్ళకి వాళ్ళ భౌతికమైనటువంటి శరీరాలతో కలిగినటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళంతా అవతారాలు, వాళ్ళు ఆధ్యాత్మిక శరీరాలను కలిగి ఉంటారు. ఓకే, శక్తి అవతారాలుగా వచ్చారన్నారు ప్రభుజీ అలా? వాళ్ళకి భౌతిక శరీరాలతోటి వాళ్ళ లెవెల్లో వాళ్ళని చూడకూడదు. అన్నాలు అనేటువంటి అన్నా చెల్లెలు అనేటువంటి బంధం అనేటువంటి ఆత్మకి కాదు, శరీరానికే. కానీ వాళ్ళు శరీరం లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వాళ్ళు సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు భగవంతుడి యొక్క శక్తి అవతారాలు కాబట్టి. ఇప్పుడు ఇప్పుడు అట్లా చెప్పాలి అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడి భార్య సత్యభామ అంతకు ముందు జన్మలో అక్రూరుడి భార్య, అర్థమైంది మాతాజీ? అక్రూరుడికి భార్య, అక్రూరుడు శ్రీకృష్ణుడికి రాజ్యంలో ఒక సేనాధిపతి, ఏది ద్వారక. అంటే సోల్ లెవెల్ రిలేషన్స్ వేరుంటాయి, శరీరం లెవెల్ రిలేషన్స్ వేరుంటాయి. ఓకే, సో సోల్ లెవెల్ సోల్ టు సోల్ రిలేషన్ చూడాలి. వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ఒకే పుట్టుక లేదు, వీళ్ళిద్దరికి మరణం లేదు, వీళ్ళిద్దరు అనాది నుంచి కలిసి ఉన్నారు, ఎప్పుడు కలిసి ఉంటారు. భగవంతుడు అంశం, భగవంతుని లీల కింద తీసుకోవాలి మనం ఇలాంటి. వాళ్ళు శక్తి అవతారాలుగా ఉద్భవించారని కూడా చెప్తున్నారు కాబట్టి ప్రభుజీ బయటికి వచ్చారు చెప్పడమే, వాళ్ళు జంటగా ఉద్భవించారని చెప్తున్నారు కదా ప్రభుజీ. జంటగానే వచ్చారు, ఆమె ఎవరు? ఆమె లక్ష్మీదేవి. ఆయన వదిలిపెట్టదు, ఆయన కడుంటప్పుడు అది మనకి చెప్పడం అని చెప్పేశారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ అని. అసలు అక్కడ అట్లా అనుకుంటే ఇప్పుడు మరి ఒక నిమిషం అది అట్లా అనుకుంటే ఇప్పుడు మనకి మొదటి మనువు ఎవరున్నారండి? మొదటి స్వయంభూ మనువు, స్వయంభూ మనువు భార్య, స్వయంభూ మనువు ఇద్దరు బ్రహ్మ నుంచి వచ్చారు. అవును అవును ప్రభుజీ. ప్రభుజీ అప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇలాగే ఆన్సర్ చెప్పారు. అందరూ అందరూ ఒక చోట నుంచే వచ్చారు. ఆ తర్వాత తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి మనం మనం భౌతిక శరీరాల లెవెల్లో చూస్తాం కాబట్టి మనం భౌతిక శరీరాల దృష్ట్యా చూస్తే యాక్చువల్ గా ఒకే బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు వివాహం చేసుకోకూడదు.
కానీ వాళ్ళు భౌతిక శరీరాలు కాదు వాళ్ళు వాళ్ళు ఆధ్యాత్మిక స్టార్టింగ్ అధ్యాయంలో వస్తున్నాయి ప్రభుజీ అన్ని కూడా లేదు మొన్న పృథు వంశం దాంట్లో కూడా వాళ్ళ తాతలు అట్లా జన్మించినప్పుడు ఒక కొడుకుని వాళ్ళు తమ్ముడి పిల్లలు లేకపోతే తీసుకుంటే మళ్ళీ వీళ్ళ పిల్లకి ఇచ్చి పెళ్లి చేస్తారనేసి మనం చదువుకున్నాం కదా మాతాజీ అలా అదేలేండి ఓకే మాతాజీ అదే సోల్ చూడాలి మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ ప్రశంసంతి స్మతం విప్రా గంధర్వ ప్రవరాజగుః గంధర్వ ప్రవరాజగుః ముముచుః సుమనోధారః సిద్ధా నృత్యంతి స్వః స్త్రియః మైత్రేయుడు పలికెను విదుర ఆ సమయమున బ్రాహ్మణులందరూ పృథువును మిగిల కొనియాడిది గంధర్వలోక గాయకులు అతని మహిమలను కీర్తించిది సిద్ధలోక వాసులు పుష్ప వృష్టి కురిపించగా స్వర్గలోకమునకు చెందిన సౌందర్యవతులకు స్త్రీలు పారవస్యముతో నృత్యము చేసి హరే కృష్ణ ప్రభుజీ భగవంతుడి యొక్క అంశం ఎక్కడికి వెళ్ళినా కానీ దేవతలందరూ కూడా ఇలానే రియాక్ట్ అవుతారు అనమాట సో వాళ్ళందరూ కూడా పారవస్యంతో నృత్యం చేశారు వాళ్ళందరూ కూడా పుష్ప వృష్టి కురిపించడం అనేది జరిగింది భగవంతుడికి ఆహ్వానం పలకడం అనమాట శంఖతూర్య మృదంగాధ్యా నేధుర్ధుంధుభయో దివిహి తత్ర సర్వ ఉపాజగ్ముర్ దేవర్షి పితృణాం గణాః చదువుతారా కమేష్ మాతాజీ బుక్ ఉందా మీ దగ్గర లక్ష్మణరావు ప్రభు చదవండి లక్ష్మణరావు ప్రభు హరే కృష్ణ హలో ప్రభుజీ నేను అనురాధ మాతాజీ చదవండి ప్రభుజీ నేను షిఫ్ట్ కి వెళ్తున్నాను ప్రభుజీ వెహికల్ లో ఉన్నాను ఓకే ప్రభు అనురాధ మాతాజీ చదవండి హరే కృష్ణ ప్రభు దివ్యందు శంఖములు సూర్యములు మృదంగములు దుందుములు రోజింపబడినవి అన్ని లోకముల నుండి ఋషులు పితృదేవతలు దేవతలు దరిత్రికి ఆరు చెందింది అరుదించిది సో వీళ్ళందరూ వచ్చేసారు అనమాట అన్ని లోకాల నుంచి కూడా ఋషులు పితృదేవతలు దేవతలు అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది జరిగింది ఇంకా శంఖములు తూర్యములు మృదంగములు దుందుబులు మ్రోగించబడి ఇవన్నిటికీ ఎందుకంటే మంగళకరమైనటువంటి ఒక వాతావరణానికి ఇవన్నీ కూడా ప్రతీక అనమాట సో ఇవన్నీ ఉంటే అక్కడ ఏదో మంగళకరమైనది జరిగింది అని చెప్పడం బ్రహ్మ జగద్గురుర్దేవై సహశ్రుత్యా సురేశ్వరహై సురేశ్వరై వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః పాదయోరరవిందం చ పాదయోర అరవిందం చ తం వై మేనే హరే కలాం యశా ప్రతిహతం చక్రం అంశహాసా పరమేష్టినః జగద్గురు ఒక బ్రహ్మదేవుడు దేవతలను దేవతాశ్రేష్ఠులను కూడి అచ్చడకు వచ్చెను పృథువు కుడి చేతి యందు విష్ణు భగవాని నరచేతి రేఖలను మరి పాదముల యందు కమల చిహ్నములను కాంచి అతడు భగవదంశ సంభూతుడే అని బ్రహ్మ తెలుసుకొనగలిగాను అరచేతి ఎందు చక్రసిహ్నమును మరి అట్టి ఇతర రేఖలను కలిగిన వాణిని భగవదంశ సంభూతుడని గాను
లేదా భగవద్ అవతారముగను భావింపవలెను. ఓకే, ఒక భగవంతుడి యొక్క అవతారం గనక వస్తే ఎలా ఉంటారు అనడానికి ఇలాంటి ఒక కొన్ని లక్షణాలు మనకి అవసరం అన్నమాట. అంటే పాదాలలో కూడా చక్రాలు ఉంటాయి, సో శంకు చక్రాలు ఇవి ఉంటాయి అన్నమాట. సో ఎవరికైతే ఇలా ఉంటాయో ఒక ప్రత్యేకంగా, ఇప్పుడు చైతన్య మహాప్రభుకి అలానే ఉండేవి. సో భగవంతుడి యొక్క అంశ ఎవరిని తీసుకున్నా కానీ, భగవంతుడి యొక్క అవతారం అంశ కాదు సారీ, సో భగవంతుడి యొక్క అవతారాలను ఎవరిని తీసుకున్నా కానీ, శక్తి ఆవేశ అవతారాలు కానీ లేకపోతే గుణావతారాలు కానీ ఇంకా వేరే ఏ ఇతర అవతారాలైనా సరే తీసుకుంటే వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి అన్నమాట పాదాలలో. సో అవి అరిచేతులను పాదాలలోను ఆ చిహ్నాలను చూసినటువంటి బ్రహ్మదేవుడికి అర్థమైపోయింది ఇది భగవంతుడి యొక్క అవతారము అని. భగవదావతారమును గుర్తించటకు ఒక పద్ధతి కలదు. ఏ దుష్టునైనా సరే భగవదావతారం అని భావించట ఈ రోజుల్లో మోజుగానైనను బ్రహ్మదేవుడు మాత్రము అప్పుడు పృథు మహారాజ్ యొక్క హస్త పాద చిహ్నములను స్వయముగా పరీక్షించనని ఈ సంఘటనను బట్టి మనము గాంచవచ్చు. మునులు బ్రాహ్మణులు కూడా భవిష్యద్వాణి పలుకుచు పృథువుకు భగవదంశ సంభూతినిగా అంగీకరించింది. శ్రీకృష్ణ భగవానుడు అవతరించి ఉన్న కాలంలో ఒక రాజు తానే వాసుదేవుడిని ప్రకటించుకొనగా దేవదేవుడు అతన్ని సంహరించెను. అనగా ఎవరినేని భగవదావతారంగా అంగీకరించుటకు ముందు అతని స్వరూపమును శాస్త్రంలో పేర్కొనబడిన లక్షణములను అనుసరించి పరీక్షింపవలను. అట్టి లక్షణములు లేనప్పుడు ఆ కపటి భగవదావతారమునని కపటముగా వర్తించినందుకు ప్రామాణికులచే పదార్హుడగును. సో ఎవరు పడితే వాళ్ళు నేనే భగవంతుడు, నేనే భగవంతుడు అంటే అన్నటువంటి వాళ్ళే భగవంతుడితో సంహరింపబడతారు. సో ద్వారకలో కూడా ఒక అతను నేనే భగవంతుడిని అని, నేనే కృష్ణుడిని అని చెప్పేసి వచ్చారు. ఆయన పేరేంటి గుర్తుందండి ఎవరికైనా? ప్రభుజీ ఒకసారి చెప్పండి. ద్వారకలో కూడా అంటే ద్వారకలో ఉన్నప్పుడు, ద్వారకలో కూడా కృష్ణుడు లాగానే ఉండేటువంటి ఒక వ్యక్తి నేనే కృష్ణుడిని, నేనే కృష్ణుడిని అని చెప్పుకొని తిరిగేవాళ్ళు. అదే తిరిగి అడుగుదాం అనుకుంటున్నా ప్రభుజీ. ఎవరు ప్రభుజీ? దేవాది దేవుడి పుస్తకంలో చదివాం ప్రభుజీ. ఆయన పేరు గుర్తురాట్లే ప్రభుజీ. ప్రగాఢ ప్రవరుడు, పౌండ్రకుడు. ఇప్పుడు పుస్తకంలో పౌండ్రకుడు ఏమంటాడు అంటే నేనే కృష్ణుని, నేనే కృష్ణుని అంటాడు. చివరికి కృష్ణుడిని నేనే కృష్ణుడిని అని చెప్పేసి అందరికి కృష్ణుడు ఆయన ఒప్పించేస్తాడు. కృష్ణ భగవానుడే ఆయన్ని హతమార్చడం అనేది జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకటి చెప్పారు ప్రభుజీ, చాలా ఇంపార్టెంట్ అయింది. శ్రీల ప్రభుపాద వారి పాదాలలో కూడా ముద్ర ఫస్ట్ టైం వింటున్నా ప్రభుజీ. ఎక్కడుంది రాశారు? మీరు ఇప్పుడు చెప్పారు కదా ప్రభుజీ, ప్రభుపాదల వారి పాదం, ప్రభుపాదల వారి పాదాల్లో అనలేదు మాతాజీ, సారీ చైతన్య మహాప్రభు. ప్రభుపాదుల వారు భగవంతుడు అవతారం కాదు మాత్రం, పార్షద్. తస్యాభిషేక ఆరబ్ధో, తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్ బ్రహ్మవాదిభిః, బ్రాహ్మణైర్ బ్రహ్మవాదిభిః ఆజహృహు సర్వతో జనాః, లక్ష్మీమాత చంద్ర లక్ష్మీ. సౌండ్ రావట్లేదు. బ్రహ్మవాదులకు బ్రాహ్మణులు పిదప రాజు యొక్క పట్టాభిషేకమునకై ఏర్పాట్లు కావించిరి. సమస్త దిక్కుల నుండి జనులు ఉత్సవమునకై నానావిధ సామాగ్రిని తెచ్చిరి. ఆ విధముగా అంతయు సంపూర్ణముగా నయ్యను. ఉత్సవాలు ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. ఎందుకంటే భగవంతుడి యొక్క అవతారమే ఆవిర్భవించింది కాబట్టి. సరిసముద్రాఘిరయో నాగావః ఖగామృగాః, ద్యౌక్షితిః సర్వభూతాని, సమాజహృరుపాయనం.
మల్లేశ్వరి మధ్య చదువురా సరస్సులు గోవులు పక్షులు మృగములు ఉన్నత లోకములు భూలోకములు సమస్త తర దీవులు తమ శక్త్యానుసారము రాజునకు నానా విధములకు కానుకలను తెచ్చరి. హరే కృష్ణ. ఓకే, సో ఎప్పుడైనా సరే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. సో మనము కానుకలు తీసుకొని వెళ్ళాలి. సో అది 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 కరెక్ట్ పద్ధతి. అంటే మనం ఏదో భగవంతుని ఉద్ధరించడం కోసం మనం కానుకలు తీసుకెళ్లాల్సి ఉంది. మనం ఏదైనా కానుక తీసుకెళ్తే దానివల్ల మనకే మంచి జరిగింది. మనం భగవంతుడికి కానుకలు అర్పించడము అని అంటే సూర్యుడికి దీపం చూపించిన దాంతో సమానం. కృష్ణుడు కూడా ద్వారక నగరానికి తిరిగి వచ్చినప్పుడు హస్తినాపురం నుంచి ద్వారకావాసులు అందరూ కానుకలు తీసుకుని వెళ్తారు. సో అలా కానుకలు తీసుకుని వెళ్ళకపోతే మనకు మంచిది కాదు. కానుకలు తీసుకుని వెళ్తే మనకే మంచిది. కానుకలకి మించినటువంటి లాభం మనకు జరుగుతుంది అనమాట. సో అందుకని మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఏదో కానుక తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ కూడా వీళ్ళందరూ కూడా దేవతలతో సహా అందరూ కూడా సమస్త జీవులు కూడా వాళ్ళ శక్తి అనుసారం రాజుకు కానుకలు తీసుకుని వచ్చారు. సో అభిషిక్తో మహారాజ సాధ్వలం కృత ప్రజ్ఞార్చిశాలం కృతయా విరేజే అగ్నిరివాపరః ఆ విధముగా పృథు మహారాజు వస్త్రభూషణములతో శ్రేష్టముగా అలంకృతుడై పట్టాభిషిక్తుడయ్యను. అతడు మరియు శ్రేష్టాభరణ భూషితమగు అతని భార్య అర్చి అప్పుడు అగ్ని వల్ల గోచరించరు. హరే కృష్ణ. వాళ్ళందరూ కూడా వస్త్రాభరణాలతో అలంకృతమయ్యారు వాళ్ళిద్దరు కూడా. సో అలా అయినప్పుడు వాళ్ళని చూస్తే అగ్ని వలె గోచరించింది, అంటే బ్రైట్ గా వెలుగుతూ ఉన్నట్లు ఉంది అన్నమాట వాళ్ళు. తస్మై జహార ధనధో హైమం వీర వరాసనం వరుణ సలిల స్రావం ఆతపత్రం శశి ప్రభం. ఎవరి దగ్గర బుక్స్ ఉన్నాయండి? బుక్స్ ఉన్నాయండి ఎవరి దగ్గర? అమృత మాత చదవండి, మిగిలిన వాళ్ళు మ్యూట్ చేయండి. హరే కృష్ణ. అమృత మాత బంగారు సింహాసనము బహుకరించను నిరంతరము జలము చిలకరించు నది నదియు చంద్రప్రభలు కలిగినదయ్యము ఒక చక్రమును వరుణుడు ఒకే ఉసగి. ఎవరెవరు ఏమేమి కానుకలు ఇచ్చారు అనేటువంటి విషయం చెప్తున్నారండి. కుబేరుడు ఆయనకి ఒక బంగారు సింహాసనాన్ని ఇచ్చారట. తర్వాత వరుణదేవుడు ఆయనకి ఒక ఛత్రాన్ని ఇచ్చారు. సో ఆ ఛత్రము ఎలా ఉందంట అంటే జలమును చిలకరించినదియు చంద్రప్రభలు కలిగినదియు అగు ఒక ఛత్రమును వరుణుడు వసగిరు. అంటే దాని మీద అలంకరణ అలా ఉందన్నమాట. అంటే చుక్కలు చుక్కలుగా ఉంది. జలం చిలకరించడం అంటే ఎలా ఉంటుందంటే చుక్కలు చుక్కలుగా ఉంది. తర్వాత చంద్రప్రభలు కలిగి ఉన్నాయి. వాయుశ్చ వాల వ్యజనే ధర్మః కీర్తి మయీం స్రజం ఇంద్రః కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః. వాయుదేవుడు పృథువునకు రెండు చామరములను బహుకరించను. ధర్మదేవత అతనికి యశోవర్ధకమగు పూమాలను ఇచ్చను. స్వర్గరాజు ఇంద్రుడు అతనికి విలువైనటువంటి కిరీటమును వసగను. మృత్యుదేవత యొక్క యముడు ఆ రాజునకు లోకపాలనకై దండమును ఇచ్చను. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గిఫ్ట్ ఇచ్చారనమాట.
బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీ హరముత్తమం హరిహి సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియం బ్రహ్మ పుదు మహారాజునకు ఆధ్యాత్మిక జ్ఞాన నిర్మితమగు కవచము నసగెను. బ్రహ్మపత్ని యొగు భారతి అంటే సరస్వతి అతనికి ఉత్తమమగు హారమునిచ్చెను. విష్ణు భగవానుడు రాజునకు సుదర్శన చక్రమునివ్వగా లక్ష్మీదేవి అతనికి అవ్యయమగు సంపత్తులనిచ్చెను. సుదర్శన చక్రాన్ని ధారణ చేయగలిగినటువంటి శక్తి ఒక భగవంతుడికి ఉంటుంది, లేకపోతే ఆ భగవంతుడి యొక్క అవతారాలకి ఉంటుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి సుదర్శన చక్రాన్ని ఎవరు కూడా ధారణ చేయలేరు. ఇప్పుడు పృథ మహారాజుకి సుదర్శన చక్రాన్ని బహుమతిగా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరిచ్చారది? విష్ణు భగవానుడు ఇచ్చారు. సో విష్ణు భగవానుడు ఇచ్చినటువంటి సుదర్శన చక్రాన్ని ధారణ చేయగలిగినటువంటి శక్తి పృథ మహారాజుకి ఉంది అంటేనే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది పృథ మహారాజు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయం. ఇంకా ఒక్కొక్కటి ఇచ్చారు. లక్ష్మీదేవి కూడా అతనికి సంపత్తులన్నీ ఇచ్చేసింది అనమాట. అంటే ఆయనకి కావాల్సిన సంపత్తులన్నీ కూడా లక్ష్మీదేవి ఇచ్చింది. అంటే చూడండి, ఒక భగవంతుడు అవతారం తీసుకుంటే భగవంతుడికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు కూడా దేవతలందరూ తీర్చేస్తారు. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందరు దేవతలు ఒక్కొక్కటి ఆ భగవంతుడి యొక్క అవతారానికి ఏమేమి కావాలో ఆయన రాజ్యపాలన చేయడానికి అవన్నీ కూడా తీసుకొచ్చి ఇచ్చేశారు. చూడండి, భాష్యము దేవతలందరూ ఋతు మహారాజులకు పలు విధములకు కానుకలు నిచ్చిరి. దేవదేవుని అవతారము హరి అంటే స్వర్గలోకమును ఉపేంద్రునిగా తెలియబడువాడు పృథువునకు సుదర్శన చక్రమునిచ్చాను. ఈ సుదర్శన చక్రము దేవదేవుడు శ్రీకృష్ణుడు లేదా విష్ణువు ఉపయోగించినట్టు సుదర్శన చక్రము కాదని ఎరుగవలెను. పృథువు దేవదేవుని శక్త్యంశము కనుక అతనికి వసగబడిన సుదర్శన చక్రము మూల సుదర్శన చక్రము యొక్క పాక్షిక శక్తికి ప్రాతినిధ్యమై ఉన్నది. సో ఇక్కడ పృథ మహారాజుకి ఇవ్వబడినటువంటి సుదర్శన చక్రమే అయినా కానీ ఆ సుదర్శన చక్రానికి యాక్చువల్ గా మూల సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో, అంటే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఉండేటువంటి సుదర్శన చక్రం ఏదైతే ఉంటుందో ఆ సుదర్శన చక్రం యొక్క పాక్షిక ప్రాతినిధ్యం మాత్రమే అని చెప్తున్నారు. దశ చంద్ర మసిం రుద్ర శతచంద్రం తతాంబికా సోమో అమృతమయానస్వాన్ స్వస్థారూపాశ్రయం రథం శివుడు అతనికి దశ చంద్ర చిహ్నితమగు వరణ కలిగిన ఖడ్గము నసుగగా శివుని భార్య దుర్గాదేవి ఆ రాజునకు శతచంద్ర చిహ్నితమగు డాలనిచ్చాను. చంద్రుడు అమృతమయమగు అశ్వమును నసుగగా విశ్వకర్మ అతి సుందరమగు రథమును బహుకరించాను. రాజుకు కావాల్సిన అన్ని కూడా ఆయుధాలతో సహా అన్ని కూడా ఆయనకి వచ్చేస్తున్నాయి అన్నమాట. సో శివుడు, దుర్గాదేవి, ఇంకా విశ్వకర్మ కూడా వాళ్ళకి వాళ్ళ శక్తి అనుసారం వాళ్ళు ఏమి ఇవ్వగలరో అది ఇచ్చారు. అగ్నిరాజ గవం చాపం సూర్యో రశ్మిమయానిఘాన్ భూపాధుకే యోగమయ్యౌ ద్యౌ పుష్పావళి మన్వహం అగ్నిదేవుడు ఆ రాజునకు మేక గోవు కొమ్ములతో తయారు చేయబడిన ధనుసును బహుకరించను. సూర్యుడు అతనికి సూర్య ప్రభలు కలిగిన బాణములనిచ్చెను. భూర్లోక అధిష్టాన దేవత అతనికి యోగశక్తి పూర్ణులకు పాదుకలను నొసగెను. ఆకాశం నుండి దేవతలు అనుదినము అతని కొరకై పుష్పములను తెచ్చిరి. సో ఆయనకి ఇవ్వబడినటువంటి ధనస్సు బాణాల గురించి ఇక్కడ చెప్పారు. అగ్నిదేవుడు ఆయనకి ధనస్సునిస్తే సూర్యదేవుడు ఆయనకి బాణాలు ఇచ్చారు. సో ఆ బాణాలు కూడా ఎలా ఉన్నాయంటే సూర్యుడు యొక్క రశ్మి ఏ విధంగా అయితే ఎంత దూరమైనా ప్రయాణించగలదో ఆ విధంగా ఆ బాణాలు కూడా ప్రయాణించగలవు. అందుకని ఆయనకి ఆ సూర్యరశ్మితో పోల్చారనమాట ఆ బాణాలు. అలాంటి దేవత అలాంటివి ఇచ్చారనమాట. ఆకాశం నుండి దేవతలు అనుదినము అతని కొరకై పుష్పములు తెచ్చిరి.
రాజు యొక్క పాదుకలు యోగశక్తిని కలిగి ఉన్నట్లు, అంటే పాదుకే యోగమయ్యో ఈ శ్లోకం వర్ణింపబడుచున్నది. అనగా రాజు ఆ పాదుకలను ధరించినంతనే కోరిన చోటకు అవి అతన్ని కొనిపోయేడివి. యోగులు తాము కోరినంతనే ఒక ప్రదేశం నుండి వారి ప్రదేశంకు చేరగలరు. పృథు మహారాజు పాదుకలకు అటువంటి శక్తి ఉండేది. అంటే పాదుకల మీద నిలబడి ఎక్కడికి పోవాలి అనుకుంటే అక్కడికి ఆ పాదుకలు తీసుకెళ్లిపోతాయి అన్నమాట. అలాంటి పాదుకలు పృథు మహారాజుకి ఉన్నాయి అని చెప్తున్నారు. నాట్యం సుగీతం వాదిత్రం అంతర్ధానం చ ఖేచరా ఋషయశ్చాశిషః సత్యాః సముద్రః శంఖమాత్మజం అంతరిక్షమున చరించి దేవతలు పృథువునకు నాట్యకళను, గానకళను, వాద్యకళను, అంతర్ధాన కళను ఇచ్చిరి. ఋషులు కూడా అమోఘమగు ఆశీస్సులు ఇచ్చారు. సముద్రుడు తన ఎందు తయారైన శంఖమునిచ్చాడు. హరే కృష్ణ. అంతరిక్షంలో ఉండేటువంటి దేవతలు కూడా ఆయనకి కళలు కూడా ఇచ్చేశారు. అంటే భౌతికమైనటువంటి బహుమతులే కాదు, విద్యలు కూడా ఇచ్చేశారు అనమాట. గానకళ, నాట్యకళ, వాయిద్య కళ ఇలాంటివన్నీ కూడా ఇచ్చారనమాట. అంతర్ధాన కళను కూడా ఇచ్చారట. అంతర్ధానం అయిపోయేటువంటి కళను కూడా ఇచ్చారు. అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటకి మాయమైపోయే కళ. ఇంకా సముద్రుడు శంఖాన్ని కూడా ఇచ్చారు. సింధవః పర్వతానద్యో రథవీతిర్ మహాత్మనః రమణీ మాతాజీ చదువుతారా? చదువుతానండి. 20వ శ్లోకం కొంచెం సౌండ్ టెక్. పృథువు ఎటువంటి అవరోధములు లేకుండా రథమును నడుపుటకు సముద్రములు, పర్వతములు, నదులు మార్గమును ఇచ్చినవి. సూతులు, మాగధులు, వందిజనము స్తుతులు కావించిరి. తమ కర్తవ్య నిర్వహణకై వారు పృథు మహారాజు చెంతకు వచ్చి ఉండేది. హరే కృష్ణ ప్రభు. అంటే పృథు మహారాజు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆయనకి ఏమి అడ్డం ఉండేది కాదనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆటోమేటిక్ గా ఆయనకి దారి దొరికేది అనమాట. సముద్రాలైనా సరే, పర్వతాలైనా సరే, నదులైనా సరే మార్గాన్ని ఇచ్చేటువంటివి అని చెప్తున్నారు. ఇంకా ఆయనకి ఈ సూతులు, మాగధులు వీళ్ళు ఏం చేస్తారు అంటే కీర్తిస్తూ ఉంటారు అన్నమాట రాజును. సో వాళ్ళు కూడా ఆ పనులు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించడం కోసం పృథు మహారాజు దగ్గరికి రావడం అనేది జరిగింది. మేఘ నిద్రాధయాచసన్నిధమ్రవీత్. అనుపమ మాతాజీ చదవండి. వేనసుతుడగు ప్రతాపవంతుడైన పృథువు ఆ వంది మాగధులను గాంచినంతట చిరునవ్వుతో వారిని అభినందించి మేఘ గంభీర స్వరముతో ఇట్లు పలికెను. వీళ్ళందరినీ ఇప్పుడు వీళ్ళందరూ గొప్పగా గ్రాండ్ గా ఆహ్వానించారు. గ్రాండ్ గా ఆయనకి అన్ని రకాలుగా ఇవ్వాల్సినటువంటి బహుమతులన్నీ ఇచ్చారు. సో వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కర్తవ్యంగా ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఒక భగవంతుడికి వాళ్ళు ఎలాంటి సేవలు చేయాలో అలాంటి సేవలు. అంటే ఇప్పుడు చూడండి, దేవతలతో సహా అందరూ కూడా భగవంతుడికి సేవకులే అనేటువంటి విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది కదండి. సో వీళ్ళందరినీ చూసినటువంటి పృథు మహారాజు ఏం చేశారు, ఏం మాట్లాడారు ఇక్కడి నుంచి చెప్తున్నారు. భోసూత హే మాఘధ సౌమ్యవందిన్ లోకే దునాస్పష్ట గుణస్య మే స్యాత్. లోకే
ఇమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం మామయ్య భూవన్ విదతా గిరో వః మహారాజు పలికిన సౌమ్యులైనట్టి సూత వంది మాగదులారా, మీరు వర్ణించినట్టు గుణములు నా యందు గోచరించుటలేదు. నాలో అట్టి లక్షణములు లేనప్పుడు ఎందులకై మీరు నన్ను స్తుతించుచున్నారు? నన్ను ఉద్దేశించి పలికినటువంటి ఈ వాక్కులు ప్రధాయుడు అనుటను నేను వాంఛింపను. ప్రధాయగుటను నేను వాంఛింపను, కనుక వారిని ఇతరులకు సమర్పించడం ఉత్తమము కాలదు. మామూలుగా వీళ్ళందరూ కూడా రాజు నడుస్తూ ఉంటే రాజుని కీర్తించడం అనేది వీళ్ళందరికీ అలవాటు. వీళ్ళు కీర్తించినటువంటి కీర్తనలో ఏముంది అంటే ఆయన ప్రథమహారాజుని గురించి గొప్ప గొప్పగా మాట్లాడటం అనేది జరిగింది. అయితే ప్రథమహారాజు మాట్లాడుతూ ఈ వంది మాగదుల్ని ఉద్దేశించి సౌమ్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఒక రాజు యొక్క గొప్పతనం ఇది. ఇంతకుముందు వేడరాజుకి ఇప్పుడు ప్రథమహారాజుకి ఉన్నటువంటి తేడా చూడండి. ఇంతకుముందు వేడరాజు ఏం చెప్పాడండి, భగవంతుని భగవంతుని కీర్తించడం మానేసేయండి, నన్ను కీర్తించండి అని చెప్పారు. ఉన్నా లేకపోయినా నాలో ఆ గుణాలు నన్నే కీర్తించండి అన్నారు. కానీ ఇక్కడే ఉన్నారు, ఈయనలో అన్ని గుణాలు ఉన్నా కానీ ఈయన కీర్తిస్తుంటే పలానా గుణం మీరు ఏదైతే చెప్తున్నారో ఆ గుణం నాలో నాకు కనిపించట్లేదు, అలాంటి గుణాలను ఉద్దేశించి నన్ను కీర్తించకండి, అవి వేరే వాళ్ళకి చెందుతాయి నాకు కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అది ఒక గొప్ప వ్యక్తికి ఒక మూర్ఖుడికి ఉన్నటువంటి తేడా. సూతమాగధ వంది జనము కావించినటువంటి స్థుతులు ప్రశంసలతో ప్రథమహారాజు యొక్క దైవీ గుణములు వర్ణించబడినవి. ఋతువు దేవదేవుని శక్తి ఆవేశ అవతారం ఒకటియే దానికి కారణం. కానీ ఆ గుణములు లక్షణములు ఇంకనూ ప్రకటము కానందున ఎందులకైనటి మహత్తర వాక్కులతో తనను స్తుతించుచున్నారు అని ప్రభువు వారిని వినమ్రముగా ప్రశ్నించను. వారు పలికినట్టు నిజమైనటువంటి లక్షణములు తన ఎందు కలుగునంత వరకు ఎవ్వరి స్థుతులను ప్రశంసలను అతడు కోరలేదు. అతడు భగవదావతారమైనందున స్తోత్రము కావించడం నిక్కముగా యుక్తమే అయినను, భగవన్ లక్షణములు లేనప్పుడు ఎవరిని భగవతావతారములుగా అంగీకరించరాదు అని ఇతడు హెచ్చరింపగోరును. ప్రస్తుతము కపటావతారములు లెక్కకు మిక్కటముగా ఉన్నవి. భగవన్ లక్షణములు లేనప్పటికీ ఆ దుష్టులను మూర్ఖులను జనులు అవతారమూర్తులుగా భావించుచున్నారు. భవిష్యత్తులో తన ఎందు ప్రకటముకు నిజమైన లక్షణములు స్తుతి పాత్రములు కాగలవని ఋదువు భావించను. ప్రథమహారాజునుకు కావించినటువంటి స్థుతులలో ఎట్టి దోషము లేనప్పటికీ అవతారము వలే నటించు యోగ్యునికి అట్టి స్థుతులు అర్పించరాదు అని అతడు సూచించుచున్నాడు. అంటే ప్రథమహారాజు భగవంతుడి యొక్క అవతారంగా ఆవిర్భవించారు, కరెక్టే. కానీ ఆయనలో భగవంతుడికి ఉండాల్సినటువంటి అన్ని లక్షణాలు ఇంకా ప్రకటం కాల. అవి ఎప్పుడు ఏ లక్షణం అవసరమో ఆ లక్షణం ప్రకటం అవుతుంది. అప్పుడు ఏ శక్తి అవసరమో ఆ శక్తి ప్రకటం అవుతుంది. ఆల్రెడీ నేను ప్రకటించినటువంటివి, ఆల్రెడీ నాలో ఉన్నటువంటి లక్షణాలను మాత్రమే నన్ను కీర్తించండి, ఇంతవరకు నేను ప్రకటించినటువంటి లక్షణాలను కూడా నన్ను ఉద్దేశించి నన్ను కీర్తించడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. అంటే భగవంతుడు వచ్చినా కానీ అన్ని క్వాలిటీస్ని ఒకేసారి ప్రదర్శించరు. సో అది ప్రదర్శించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు ప్రదర్శిస్తారు. ఆ ప్రదర్శించక ముందు అది తనలో ఉన్నది, ఆ శక్తి తనలో, ఆ గొప్పతనం ఉంది, ఆ కళ ఉంది, ఆ లక్షణం ఉంది అనేటువంటి విషయం కూడా ఆయనకి తెలియదు అన్నమాట. సో అది భగవంతుడు అక్కడ చెప్తున్నటువంటి విషయం. అందుకని అది ప్రకటించినప్పుడు, అది చెప్పినప్పుడు, ఆ లక్షణం నాలో కనిపించినప్పుడు ప్రకటి చేద్దరు కానీ, అండ్ యాక్చువల్గా అయితే ఆయనలో ఉన్నాయి అవన్నీ, కానీ అవి బయటికి ప్రకటింపబడలేదు. తస్మాత్ పరోక్షే అస్మధుపశ్రుతాన్యలం పరిష్యత స్తోత్రం శ్లోకగుణానువాదే జగూప్సితం నా స్తవయంతి సఖ్యః సభ్యః ఓకే ప్రభుజీ. ఓ సామ్యులారా, మీరు పలికినట్టి గుణములు నిజముగా నా ఎందు ప్రకటమైన సమయమున ఆ స్తుతులను నాకు అర్పింపుడు. ఉత్తమ శ్లోకుడగు భగవాన్ని స్తుతించు సౌమ్యుడు అట్టి గుణములను నిజమునకు తద్గుణరహితుడగు మానవ మాత్రునికి ఆరోపించడు. ఓకే, సో నాకు లేనటువంటి గుణాల గురించి నాకు ఆపాదించకండి. భగవంతుడికి ఇవ్వాల్సినటువంటి గుణాలని, భగవంతుల్లో ఉన్నటువంటి గుణాలన్నింటినీ కూడా నాలో ఉన్నాయని కీర్తించడం కరెక్ట్ కాదు. ఆ గుణాలు నేను ఎప్పుడైతే ప్రదర్శిస్తానో అప్పుడు కీర్తించవచ్చు అని చెప్పి చెప్పడం.
భాష్యము. దేవదేవుని సౌమ్యులకు భక్తులు ఎవడు భగవంతుడు, ఎవడు భగవంతుడు కాడనే విషయమును చక్కగా నెరిగిందురు. నిరాకారవాదులకు భక్తి రహితులు భగవంతుని గూర్చిన ఎట్టి అవగాహన లేనందున ఎన్నడూ దేవదేవుని స్తుతించరు. కాని వారు ఎవడో మానవ మాత్రుని భగవంతునిగా అంగీకరించి స్తోత్రము చేయటలో మిక్కిలి అభిరుచిని కలిగిందురు. భక్తునికి దానవునికి భేదమిదియే. దానవ స్వభావం కలవారు తమ స్వంత దేవుళ్లను తయారు చేసుకున్నటయో లేదా రావణ హిరణ్యకశిపులను అనుసరించుచు తామే భగవంతుడని ప్రకటించుటయో చేయుచుందురు. ఋతుమహారాజు వాస్తవముగా భగవద్ అవతారమే అయినను పరమపురుషుని లక్షణములు తనేందు ప్రకటము కానందున ఆ స్థుతులను నిరాకరించుచున్నాడు. అట్టి గుణము లేనివాడు అంటే ఒకవేళ ఆ గుణములు భవిష్యత్తులో కలుగునప్పటికీ తన అనుయాయులు భక్తులు చేసడి యశోగానమును అంగీకరింపరాదని ఋతువు నొక్కి చెప్పగోరుచున్నాడు. ఎవడేని మనుజుడు మహాపురుషుని లక్షణములను కలిగియుండకున్నను అవి భవిష్యత్తులో కలుగగలవని భావించుచు తన అనుయాయులు చేసడి యశోగానమును విన్నచో నిజమునకు ఆ విధమైన స్థుతి అవమానమే కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవంతుని యొక్క అవతారాన్ని ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలకి శాస్త్రాలలో కొన్ని లక్షణాలని మనకి తెలియజేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కలియుగంలో ప్రతి ఒక్కళ్ళు నేనే భగవంతుని నేను భగవంతుని అవతారాన్ని నేనే గాలిలో నుంచి శివలింగాలు తీసి ఇచ్చేయడం ఇలాంటి కొన్ని సిద్ధుల్ని తెలుసుకొని ఆ సిద్ధులను ఉపయోగించినంత మాత్రాన ఇంద్రజాలాలు అలాంటివి చేసేసి నేనే గొప్ప భగవంతుని నాలో అన్ని లక్షణాలు ఉన్నాయి నన్ను పూజించండి అని చెప్పేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో కానీ మనం ఏం చేయాలి అంటే ఎవరినైనా సరే భగవంతుడు అని అంగీకరించడానికంటే ముందు భగవంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయా, ఏ విధంగా అయితే శాస్త్రంలో భగవంతుడు అవతరించినప్పుడు ఆయన ఏ విధమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు అంటే ఆయన ఇప్పుడు చూడండి పాదంలో కూడా శంకు చక్రాలు ఉన్నాయి. సో అలాంటి కొన్ని లక్షణాలు అలాంటి వ్యక్తిలో ఉంటే అప్పుడు అలాంటి వాళ్ళని భగవంతుడుగా అంగీకరించవచ్చు. ఇంకొకటి, శాస్త్రాలు అనేటువంటి భవిష్యత్తులో భగవంతుడి యొక్క అవతారాల గురించి కూడా చెప్పబడింది. అలాంటి అవతారాలలో ఎవరైనా ఉన్నారా, ఉంటేనే వాళ్ళు భగవంతులు అవుతారు, అంతేకాని గల్లీకి ఒకళ్ళు భగవంతులు అయిపోరు. ఇలా నన్ను నేను భగవంతుణ్ణి అని నేను ప్రకటించుకోవటం కూడా అసుర స్వభావమే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ భగవంతుడి యొక్క లక్షణాలు ఉండి కూడా అవి ప్రకటం కాకపోవడం వల్ల నేను భగవంతుడితో సమానం కాదు, నన్ను అలా కీర్తించద్దు అనడం అనేటిది గొప్ప విషయం. సో అలా నీకు ఇప్పటి రోజుల్లో భగవంతుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరు కూడా అలా ప్రవర్తనని చూపించరు, అలాంటి ఒక ప్రవర్తనని చూపించరు. అయితే ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం భక్తి చేస్తాం, మనం చేసేటువంటి భక్తి భగవంతుడి కోసం చేయబడి ఉండాల. అలా కాకుండా మన భక్తి ఏదైతే ఉందో అంటే మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఏ విధంగా పూజిస్తున్నామో, ఏ విధంగా కొలుస్తున్నామో, ఈ కొలిచేదంతా కనుక భగవంతుణ్ణి కాకపోతే అప్పుడు మనం అసుర స్వభావాన్ని కలిగి ఉన్నట్లు అని చెప్తున్నారు. అంటే ఎవరిని పడితే వాళ్ళని కీర్తించడం, నేను పూజిస్తున్నాను నేను పుణ్యం కట్టుకుంటాను అని అనుకుంటే మూర్ఖం. అంటే ఒక మానవుడిని మానవుడిలా చూడకుండా భగవంతుడిలా చూస్తూ అలాంటి వాళ్ళకి పూజలు చేస్తే అలాంటి వాడిని అసురుడు అని అంటారు. సో అలాంటి వాడిని అసురుడు అని అంటారు. సో ఈ అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఇక్కడ శాస్త్రాలు చదివితే మనకు అర్థమవుతుంది. అందుకని ఇక్కడ చెప్తున్నారు భక్తులు మాత్రం కరెక్ట్ గా తెలుసుకుంటారు ఎవరు భగవంతుడు అనేటువంటి విషయం. ఎవరైతే భక్తులు కారో వాళ్ళు ప్రతి ఒక్కరిని భగవంతుడుగానే భావిస్తారు. జరుగుతున్నాయి, ఇప్పుడు పూజలు కూడా జరుగుతున్నాయి, చాలా మంది బాబాలు ఉన్నారు, చాలా మంది భగవంతుడిని చెప్పుకొని తిరిగేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఆపుదామండి ఇక్కడికి. మహద్గుణానాత్మని కర్తుమీశః కస్తావకైస్తావ యతే అసతో అపి అస్యాభవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేధ. అట్టి మహద్గుణములను కలిగి ఉండే సామర్థ్యము కలిగిన బుద్ధిమంతుడు అవి నిజముగా తనయందు లేనిచో అనుయాయులు తనను స్తుతించుటను ఎట్లు అనుమతించును,
విద్యావంతుడవై ఉన్నచో గొప్ప పండితుడు అయ్యడి వాడివి. గొప్ప పండితుడు అయ్యడి వాడవు లేదా మహాపురుషుడు అయ్యడి వాడవు అని ఎవరుడనైనా ప్రశంసించుట మోసము కాక మరేమిటి? అటువంటి ప్రశంసలను అంగీకరించు మూర్ఖుడు అది కేవలం తనకు అవమానకరమే అని ఎరగజాలడు. అంటే మనకి లేనటువంటి గుణాన్ని ఉన్నది అని చెప్తే అది మనల్ని అవమానించినట్టు. అది మనల్ని అవమానించిన కొంతమంది చెప్తారు అతిశయోక్తిగా కూడా, కొన్ని గుణాలు మనకు లేకపోయినా కానీ మనకు ఇవి మనకున్నయ్యి అని చెప్తే దాన్ని నిజంగా తెలియగలవాడు అంగీకరించడు. అలా కాకుండా మనం అంగీకరించాము అంటే అది అవతలవాడు మనల్ని మోసం చేస్తున్నాడు, అవతలవాడు మనల్ని హేళన చేస్తున్నాడు అనేటువంటి విషయం కోసం కూడా లేని గుణాలు ఉన్నాయని చెప్తారన్నమాట. కొంతమంది అంటుంటారు నీ అంత గొప్పోళ్ళు లేడు నువ్వు అది నువ్వు ఇది అని చెప్తారు పొగడడం కోసం, ఇది హేళన చేయడం కోసం కూడా అంటుంటారు అన్నమాట. పృథు మహారాజు దేవదేవుని అవతారం. బ్రహ్మాది దేవతలు ఆ రాజులకు పలు స్వర్గలోక కానుకలను వసిగినప్పుడు ఆ విషయం నిరూపణ కావించబడి ఉన్నది. అయినను అప్పుడే పట్టాభిషక్తుడైనందున అతడు తన భగవన్ లక్షణమును సక్రియంగా ప్రకటింపజాలకపోయారు. అందువల్లనే అతడు భక్తుల స్థుతులను అంగీకరింపజాలకుండెను. ఈ విషయమున కపటావతారములు పృథు మహారాజు నడవడిక నుండి గుణపాఠము నెరవవలసి ఉన్నది. దైవీ గుణరహితమగు దానవ స్వభావులు తమ అనుయాయుల నుండి మిథ్యాస్తుతులను అంగీకరింపరాదు. ఇప్పట్లో నేను అవతారము అని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ పృథు మహారాజును చూసి వాళ్ళు గుణపాఠం నేర్చుకోవాలి. వాళ్ళ ఇప్పుడు ఈయన భగవంతుడి యొక్క అవతారమే అయినా కానీ ఇంకా ఆయనకి భగవంతుల్లో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇంకా ఆయనలోకి అనుభూతం కాలేదు కాబట్టి ఇంకా నాకప్పుడు అవన్నీ కూడా నాకు వర్తించవు అని చెప్తున్నారు అన్నమాట. ప్రభవో హ్యాత్మన స్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుత శ్రీమంతః పరమోదారః పౌరుషంభా విగర్హితం గౌరవనీయుడు పరమోధారుడు అయిన వ్యక్తి తన హేయమగు కార్యములను గూర్చి వినగోరిన రీతి సుప్రసిద్ధుడును మరియు పౌరుషవంతుడును ఒక వ్యక్తి తన ప్రశంసను వినగోరడు. సో తెలుగులవాడు గౌరవనీయుడు తనకి విమర్శించేటువంటి విమర్శలను వినడానికి సిద్ధంగా ఉంటాడు, కానీ తనకి లేనటువంటి గుణాలను ఎవరైనా ప్రశంసిస్తుంటే మాత్రం ఆ ప్రశంసలను తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అని చెప్పారు. వయం త్వవిదితాలోకే సూతాధ్యాపి వరీమభిః కర్మభిః కతమాత్మానం యాపయిష్యామ బాలవత్. పృథు మహారాజు పలికిన ఓ సూతాది భక్తులారా, ఈ లక్షణమున ఈ క్షణమున నేను ఏమాత్రము సుప్రసిద్ధుడను కాను. ఏలైనా మీరు కీర్తింపగలిగిన శ్లాఘనీయము కార్యమును నేను ఇంతవరకు ఏదీనూ చేయలేదు. ఆయనచో బాలురవలే మీచే ఆత్మస్థుతిని ఎట్లు కావించుకునగలను? అంటే చిన్నపిల్లలు అయితే వాళ్ళకి ఏ జ్ఞానం ఉండదు కాబట్టి ఏది చెప్తే అది వింటారు. నాకైతే ఇలాంటి శక్తులు ఇలాంటి సామర్థ్యాలన్నీ నాలో ఉన్నట్లు నాకు ఇంతవరకు ప్రకటన అవ్వలేదు, కాబట్టి మీరు స్తుతించినటువంటి స్థుతులన్నింటినీ కూడా నేను అంగీకరించలేను అని చెప్పేసి సూతాది భక్తులని వాళ్ళు చెప్తున్నారు. శ్రీమద్భాగవతం నందు పృథు మహారాజు ఆవిర్భావము పట్టాభిషేకము అను చతుర్థ స్కందములోని 15వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. ఇక్కడికి 15 అధ్యాయాలు కంప్లీట్ అయ్యండి. రేపు 16వ అధ్యాయం చూద్దాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి ఈరోజు? హరే కృష్ణ. రమేష్ మతజీ సమరైజ్ ఏమైనా చేస్తారా? టైం ఉందా? 2 మినిట్స్ ఇట్లా చెప్పేస్తా ప్రభుజీ. ప్రభుజీ ఇది నిజంగానే ఇవాళ పృథు మహారాజు గురించి ఆవిర్భావము ఎంత మంచిగా అనిపించిందంటే ప్రభుజీ, మేము ఏదో ఒక అదృష్టం చేసుకున్నందుకు ఇలాంటివి వినడము మా జన్మ తరించింది అనిపించింది ప్రభుజీ. ఎందుకంటే ఎప్పుడైతే ఈయన జన్మించాడో, అంటే ఫస్ట్ జన్మించినప్పుడు ఆయన ఎలా జన్మించాడంటే అంత నిషాదుడుగా జన్మించాడు. అంటే అలా ఫస్ట్ అవతారం అలా అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి జరిగినప్పుడు బాహువుల నుండి వధించగా అంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా వచ్చారు. అంటే విష్ణు అంశాలని మనం తెలుసుకున్నాము. అంటే విష్ణు యొక్క శక్తి అవతారము, అంటే ప్రత్యేక కృప
ఆయనకి ఉంది కాబట్టి అలా వచ్చారు అని, అది కేవలం భగవత్ కరుణ వల్లనే జరిగిందని తెలుసుకున్నాము. అంటే వేణు మహారాజు అంత పాపి అయినా కానీ కేవలం ధ్రువ వంశం, ధ్రువుడు ఎంతటి భక్తుడు ధ్రువ చరిత్రలో తెలుసుకున్నాము, ఆయన వంశం అయినందుకు ఇలా జరిగింది, ఇలా అయింది అని తెలుసుకున్నాం ప్రభుజీ. అది కూడా అంతేకాకుండా ఇంకా ఈ లక్ష్మీదేవి అంటే విష్ణువుతో పాటు ఉంటేనే మనం పూజ చేయాలి, తనని సపరేట్ గా లక్ష్మీదేవిని పూజ చేస్తే ఏమంత మనకి ఫలితాలు రావు అని తెలుసుకున్నాము. అదేవిధంగా అంటే అవతారాలు అంటే చాలా ఇంపార్టెంట్, మీరు ఇంతకు ముందు కూడా చెప్పారు ప్రభుజీ, భగవంతుడు ఎప్పుడైనా అవతారాలు తీసుకున్నా గానీ ఆయన ఎలాంటి శక్తి అవతారాలు తీసుకున్నా కేవలం కొన్ని శక్తులనే ఆయన ఉపయోగిస్తాడు, ఎంత కావాలో అంత మాత్రమే ఆయన ఉపయోగిస్తాడు, ఎంతకాలం ఉండాలో అంతే ఉంటాడు అని కూడా తెలుసుకున్నాము. అదే విధంగా ఇక్కడ దేవాదిదేవుడు ఒక రూపమైనటువంటి పృథు మహారాజు అంటే ఆయన పరిపాలనకు సంబంధించిన శక్తిని మాత్రమే తీసుకొని రావడం జరిగింది, అది కూడా విష్ణు యొక్క శక్తి అవతారం అని తెలుసుకున్నాము. అదే విధంగా అక్కడ లక్ష్మీదేవి కూడా అర్చి అనే ఒక రూపంలో రావడం జరిగింది, జన్మించడం జరిగింది. అయితే ఇప్పుడు పృథు మహారాజు ఫ్యూచర్ లో ఆమెనే పెళ్లి చేసుకుంటారని కూడా తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా కేవలము పూర్వ జన్మ సుకృతం వలన కలిగాయి అనేసి తెలుసుకున్నాం ప్రభుజీ. అదే అట్లనే ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా ఆయన యొక్క ఉత్సాహం అంటే ఆయనకి ఏ విధంగా ఆయన పట్టాభిషేక మహోత్సవం కన్నుల పండుగ అక్కడ ఎలా జరిగిందో తెలియదు కానీ మా ప్రభుజీ మీరైతే మాకు ఇప్పుడు కన్నుల పండుగ చేయించేశారు, అంత చక్కగా వర్ణించి చెప్పారు ప్రభుజీ. అంటే కొన్ని చెప్పేయాలి చెప్పాలనుకుంటున్నాను, అంటే కుబేరుడు బంగారాన్ని బంగారు సింహాసనము, వర్ణుడు ఒక ఛత్రి ఇవ్వడం జరిగింది, అంటే దేవతలు ఇంద్రుడు కిరీటము, యముడు దండము, బ్రహ్మ కమలము, సరస్వతీదేవి సంపత్తు, విష్ణు ఏమో సుదర్శన చక్రము, లక్ష్మి సంపత్తు, ఈ దుర్గాదేవి విశ్వకర్మలు వాళ్ళకు సంబంధించినటువంటి బహుమానాలన్నీ, ఆకాశ దేవతలు అంటే పువ్వులు అన్నమాట ఇవ్వడము, అగ్ని ధనస్సును, సూర్యుడు బాణాలని ఇన్ని ఇచ్చాడంటే అవన్నీ మా కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ప్రభుజీ. ఒకసారి పాత లోకంకి వెళ్ళొచ్చినట్టు అయింది, మేము కూడా పృథు మహారాజు పట్టాభిషేకంలో పాట్. అదే విధంగా అన్ని రకాలైనటువంటి నాట్యాలు, గానాలు, అంతర్ధానమయ్యే కళలు కూడా ఆయనకి ప్రసాదించడం జరిగింది. ఆయన సముద్రంలో, నదుల పైన, పర్వతాల పైన కూడా అవలీలగా వెళ్లే మార్గాన్ని కూడా భగవంతులు ఇవ్వడం అంటే ఆయన ఎంత పుణ్యాత్ముడో, ఎన్ని మంచి పనులు చేస్తున్నాడో, ఇంతటి శక్తి సామర్థ్యాలు అంటే మేము ఫస్ట్ టైం తెలుసుకున్నాం ప్రభుజీ. ఇన్ని కూడా పృథు మహారాజుకి లభించడం జరిగింది. అదే విధంగా లాస్ట్ ఒక పాయింట్ చాలా ఒత్తి ఒత్తి చెప్పాడంటే ప్రభుజీ ఇది మనకు కూడా వర్తిస్తుంది, ఎందుకంటే అర్హత లేకపోయినా కానీ వాళ్ళ ఎప్పుడైతే వాళ్ళు ఆయనని పొగడం జరిగిందో మంది మాగతులు వాళ్ళని గురించి చెప్పినప్పుడు ఆయన అలా నాకు చెప్పకండి, ఇంకా నాకు అన్ని లక్షణాలు రాలేదు, ఇంకా నేను అంత కీర్తిని సంపాదించలేదు అని చెప్పడంలో ఆయన యొక్క గొప్పతనము, ఆయన యొక్క సాఫ్ట్ నేచరు, ఆయన యొక్క మంచితనము కూడా బాగా అర్థమైంది ప్రభుజీ. అందుకే మీరు ఎగ్జాంపుల్గా చెప్పారు, ఏమీ లేని వాళ్ళు ఊరికే పొగుడుతున్నా కానీ దాన్ని పొగడతలను స్వీకరిస్తారు, కానీ అది కూడా తప్పే, ఎందుకంటే మనం అనర్హులం కాము అని తెలుసుకోవడం జరిగింది ప్రభుజీ. ప్రభుజీ పృథు మహారాజు గురించి వింటూ ఉంటే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ప్రభుజీ, ఎక్సైట్మెంట్ గా ఉంది. నెక్స్ట్ ఆయన ఏం మంచి పనులు చేస్తాడు, ప్రజలను ఏ విధంగా ఆయన పరిపాలిస్తాడు, ఏ విధంగా మేము ఇంకా ఆయన గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి అని కుతూహలం చాలా పెరిగింది ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థాంక్యూ వెరీ మచ్. ప్రభుజీ ఒక చిన్నది ప్రభుజీ, ఇక్కడ ఉంది మాగధులు వాళ్ళు స్తుతులు చేస్తున్నారని ఉంది కదా ప్రభుజీ, సూతులు మాగధులు అంటే సూతులు అంటే ఇప్పుడు మనం చెప్పుకునే సూతుడు కాదు కదా ప్రభుజీ, ఇప్పుడు చెప్పుకునే సూతులు అంటే ఎవరు మాత్రం సూత ఉవాచాన్ని మనము అది వాళ్ళు కాదు కాదు కదా ప్రభుజీ అదే.